హాయ్ ఫ్రెండ్స్ మనం హిస్టారికల్ వీడియోస్లో భాగంగా మనం మరి మౌర్య సామ్రాజ్యం గురించిన విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం కదా సో మరి ఈ వీడియోలో మనం అశోకుడి గురించి అయితే తెలిసేసుకుందాం అశోకుడు యొక్క చరిత్ర గురించి అలాగే అశోకుడు యొక్క బయోగ్రఫీ గురించి పూర్తి విశేషాలు ఈరోజు మన వీడియోలో మనం తెలిసేసుకుందాం సో ఎవరైనా కానీ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అలాగే మా వీడియోను లైక్ చేయండి ఈ వీడియోని స్కిప్ చెప్పే వరకు చూడడానికి ట్రై చేయండి అశోకుడు యొక్క బయోగ్రఫీ అనేది చాలా ఇన్ఫర్మేటివ్ అయితే ఉండబోతుంది అశోకుడు సో మరి మనం మౌర్య సామ్రాజ్యం గురించి తెలుసుకుంటూ ఉన్నాం కదా సో మరి ఆ మౌర్య సామ్రాజ్యాధిపతి అయినటువంటి మరి చంద్రగుప్తుడి యొక్క మనవడు మన అశోకుడు అశోకుడు మరి ఎన్నో పనులు చేయించాడని అలాగే చెట్లు నాటించాడని ఎంతో రాజ్యాన్ని సుభిక్షంగా చూసుకున్నాడని మనమైతే చదువుకుంటూ ఉన్నాం కదా సో మరి అటువంటి చరిత్రలో భాగంగా అశోకుడు చంద్రగుప్త వర్మ వర్మ మనవడుగా అలాగే బిందుసాడి యొక్క కుమారుడిగా రాజ్య పరిపాలన అయితే చేపట్టడం జరిగిందనమాట సో మరి మన యొక్క అశోకుడు యొక్క జీవిత గురించి తెలుసుకోవాలనుకుంటే కనుక మన అశోకుడు యొక్క జననం గురించి తెలుసుకోవాలి అశోకుడి జననం అనేది అశోకుడి తల్లి సుభద్రాంగి అనమాట సో అశోకుడి తల్లి సుభద్రాంగి తన ఒక కన్య అయితే కన్యకి చిన్నప్పుడే పుట్టగానే జాతకుడు ఏం చెప్పాడంటే కనుక సో మరి తను ఒక రాజుకి భార్య అవుతుందని తన కుమ్మారుడు ఒక గొప్ప రాజు అవుతాడని అయితే చెప్పడం జరిగింది దాంతోటి తన తండ్రి ఏం చేశాడనమాటే కనుక ఆ దగ్గరలో ఉన్నటువంటి పాటలీ పత్రిక తీసుకెళ్ళి సో రాజుగారి దగ్గర బిందుసారుడి దగ్గర అయితే మరి వదలడం జరిగిందనమాట మరి ఒక గొప్ప అయినటువంటి మరి మన యొక్క తల్లి అశోకుడు యొక్క తల్లిని చూసి సో రాజుగారి యొక్క బారులు అసూ చెంది తనని క్షౌరం చేసే పనులు అయితే పెట్టడం జరిగింది ఆ విధంగా మరి బిందుసార్లు వారు కనిపించకుండా ఆమెను దాచి సో రాజ్యంలో ఉన్నటువంటి బ్రాహ్మ ఎవరైతే రాజులు ఉంటారో వాళ్ళందరికీ కూడా క్షౌరం చేసే పనులు ఆమె అయితే చేస్తూ ఉండేది సో ఆ విధంగా చేస్తూ ఉండగా ఒకసారి బిందుసార్లు వారికి కూడా ఏమైతే క్షౌరం అయితే చేయడం జరిగిందంట బిందుసార్లు వారు ఆమెను చూసి ఆమెను ఇష్టపడి అప్పుడు తొలిచూపులోనే ఆమెను ఇష్టపడి సో ఆమెను కూడా వివాహం చేసుకోవడం జరిగింది సో వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి బిడ్డే మన యొక్క అశోకుడు అనమాట ఈ విధంగా అశోకుడికి జన్మనిచ్చినటువంటి తల్లి సో సుభద్రాంగిదేవి మరి అటువంటి సుభద్రాంగిదేవి కుమారుడు అలాగే మరి మన చంద్రగుప్త వర్మ యొక్క మనవడు అలాగే మన యొక్క మరి బిందుసారుడు ఒక కుమారుడు మన అశోకుడు అశోకుడికి అశోకుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా బిందుసారుల వరకు అంతకైతే ఇష్టమైతే ఉండేది కాదంట తన కుమారుడులో సో ఇతర కుమారులు ఉండే వరకు సుషేమ అంటే మన యొక్క మన యొక్క వీరుడైనటువంటి మరి బిందుసార్ల వరకు అశోకుడు మీద అంతకైతే ఇష్టం ఉండేవాడు కాదంట సో ఎందుకంటే అశోకుడు అగ్లీగా ఉండేవాడంట కొంచెం సో దాంతో అశోకుడి మీద ఇష్టమైతే ఉండేది కాదంట సో ఆ విధంగా కానీ మంచి రాజుగా మన యొక్క అశోకుడికి ఎంతో పేరైతే ఉందనమాట తన యొక్క ధైర్య సాహస తనకు వీరోచితలకి ఎంతో పేరు ఉంది రాజ్యం బయట కానీ మరి రాజ్యంలో బిందుసార్లు వారికి అంతగా ఇష్టం లేకపోవడం తోటి సో మరి రాజుగారు అంతగా మరి మన యొక్క అశోకుని పట్టించుకునేవారు కాదంట సో మరి ఈ విధంగా వస్తూ ఉండగానే అశోకుడికి ఒక మంచి అవకాశం జరిగింది బిందుసార్లు వారి పరిపాలనలో తక్షశల తిరుగుబాటు అయితే చేరడం జరిగింది మరి ఆ తక్షశల సిరుగుబాటుని ఎవరిని పంపించాలా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉండగా అశోకుని పంపిద్దామని చెప్పేసి అయితే పంపించడం జరిగింది ఆ యొక్క రాజ్యంలో తక్షశలో సిరుగుబాటులో కారణంగా మరి అశోకుడు వెళ్లడంతో సో మరి అక్కడ తక్షశిల తిరుగుబాటు గట్టిగా జరుగుతూ ఉండగా అశోకుడు వెళ్తే అశోకుడిని వాళ్ళందరూ కూడా మరి గౌరవించి తగిన సత్కారాలు చేసి తన యొక్క బాధను చెప్పుకోవడంతో అశోకుడు వాళ్ళని ఆ యొక్క సమస్యను పరిష్కరించడం జరిగింది తక్షశిల తిరుగుబాటుని మరి అశోకుడు తగ్గించడం జరిగిందనమాట దాంతో అశోకుడు గొప్ప రాజుగా అయితే పేరు పొందడం జరిగింది అప్పటికే ఉన్నటువంటి పేరుకి ఇంకాస్త పెరిగి మరి అశోకుడికి మంచి పేరు అయితే రావడం జరిగింది దీంతో మరి బిందుసార్లు వారు మరి అశోకుని ఎలాగైనా రాజు చేయవలసి వస్తుందేమో అని చెప్పేసి అయితే భయపడడం జరిగిందనమాట సో అయితే అప్పట్లో బిందుసార్లు వారికి ఐదు వందల మంది మరి సలహాదారులు అయితే ఉండేవారు మంత్రులు సామ్రాజ్యం ఎంతో పెద్ద సామ్రాజ్యం మరి అందరి మంత్రుల్ని కూడా సలహా అడిగ్గా మరి అశోకుడే మరి సరైన రాజు అయితే చెప్పడం జరిగింది దాంతో బిందుసార్లు వారి తర్వాత అధికారాన్ని చేపట్టవలసి వచ్చింది మన యొక్క అశోకుడు అనమాట అశోకుడు తక్షశిల తిరుగుబాటుని అణచివేయడంతో మరి ఒక మంచి రాజుగా పేరు తెచ్చుకున్నారనుకున్నాం కదా మరి ఈ విధంగా అశోకుడికి ఉన్నటువంటి తెలివితేటలు కానీ తన యొక్క వీరత్వం కానీ మామూలు వీరత్వం కాదనమాట అశోకుడు మరి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి ఏకైక రాజుగా కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది మరి అటువంటి అశోకుడి చరిత్రలో భాగంగా అశోకుడు మరి బిందుసార్లు వారి తర్వాత సో మరి రాజుగా మరి రాజ్యాధికారాన్ని అయితే స్వీకరించడం జరిగిందనమాట అలా రాజ్యాధికారం స్వీకరించడానికి బిందుసార్లు వారు అనారోగ్యంతో క్షీణించబడడం వల్ల సో బిందుసార్లు వారు నెక్స్ట్ యొక్క రాజు కోసం వెతుకుతూ ఉండగా బిందుసార్లు వారు కుమారుడారు అట్టు చూసేమాను మరి రాజుగా చేయాలని చెప్పేసి బిందుసార్లు వారు భావించగా కానీ తన చుట్టూ ఉన్నటువంటి మంత్రులు అర ఐదు వందల మంది మరి రాజ్యాధికారం కలిగినటువంటి రాజులు సైన్యం అంతా కూడా అశోకుడు సరైన రాజు అని గుర్తించి తనతోటి మరి అశోకుడికి మరి ఈ విధంగా పట్టాభిషేకం అయితే చేయడం తప్పలేదు బిందుసార్లు వారు మరణం తర్వాత మరి అశోకులు వారైతే రాజ్యాన్ని అయితే అధిష్ఠించడం జరిగింది ఈ విధంగా రాజ్యాన్ని అధిష్ఠించిన తర్వాత మరి తన యొక్క రాజ్యాన్ని విస్తరింపచేసి మరి తాతకు తగ్గ మనవడిగా అంటే మరి చంద్రగుప్త మౌర్యులకి తగ్గ మనవుడిగా మరి జైత్ర అయితే కొనసాగించాడు మన యొక్క అశోకుడు అనమాట అశోకుడు కళింగ యుద్ధాన్ని గెలిచి కళింగ యుద్ధం ఒకరోజు రెండు రోజులు కాదు ఏకంగా సంవత్సరాల సంవత్సరాల కళింగులపై యుద్ధాన్ని చేసి బిందుసార్లు వారు కూడా సాధించలేనటువంటి విజయాన్ని చంద్రగుప్త వర్మ కూడా సాధించిన విజయాన్ని కళింగులపై యుద్ధాన్ని చేసి కళింగ యుద్ధం తర్వాత సో మరి కళింగుల్లో ఎంతోమందిని చంపి అణిచివేసి యుద్ధాన్ని కళింగిని ఆక్రమించి కళింగ యుద్ధాన్ని జయించి జైత్ర యాత్ర కొనసాగించడం జరిగింది మన యొక్క అశోకులు అనమాట అలా అశోకుడు కళింగ యుద్ధం తర్వాత తాను చేసినటువంటి పాపాలను ఒకసారి గుర్తు తెచ్చుకొని తాను మొత్తటిగా మారడం జరిగిందనమాట కళింగ యుద్ధంలో ఎంతో మందిని చంపి ఎంతోమంది ప్రాణాలు తీసి రక్తాలను చెందించి కళింగ యుద్ధంలో జయించడం జరిగిందనమాట ఆ తర్వాత తాను చేసినటువంటి పాపాలకు గాను మరి అశోకుడు మారడం జరిగింది తనకి బౌద్ధ మతం అంటే ఇష్టం కాబట్టి తను బౌద్ధ మతాన్ని స్వీకరించి మరి అన్ని మతాలు కూడా సరి సమానంగా ఉండేలా తన రాజ్యంలో అయితే చూడడం జరిగిందనమాట కళింగ యుద్ధం జయించిన తర్వాత అశోకుడు పూర్తిగా కూడా అహింసావాదిగా అయితే మారడం జరిగిందనమాట అలాగని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర కూడా అహింసావాదిగా అయితే లేడు తన సైన్యాన్ని ఎప్పుడు యుద్ధం వచ్చినా సరే ఎదురుకునేలా తయారు చేసి తాను మాత్రం ఎక్కువ శాతం యుద్ధానికి వెళ్లకుండా తగిన విధంగా చర్యలు తీసుకుని సో ఎక్కువ మందిని మార్చడానికైతే ప్రయత్నం చేశాడు అశోకుడు కలింగ్ యుద్ధం తర్వాత మారిన విధానం ఏంటంటే కనుక ఎన్నో నదులు తవ్వించాడు ఎన్నో చెట్లు నాటించాడు అలాగే ఎంతోమంది చెరువులు తవ్వించాడు నీళ్ళు లేని వాళ్ళకి నీళ్లు అలాగే ధాన్యాగారాన్ని కూడా వృద్ధి చేసి మరి ఎక్కడా కూడా ఈ ఈ యొక్క అశోక సామ్రాజ్యంలో ఎక్కడా కూడా ఆకలి అనేది లేకుండా అలాగే మరి ఎక్కడా కూడా కరువు అనేది లేకుండా ఎక్కడ ఎవ్వరికి కూడా సంపద అనేది తగ్గకుండా కూడా అన్ని విధాలుగా చర్యలు తీసుకుని అన్ని విధాలుగా కూడా మరి యొక్క తన యొక్క సామ్రాజ్యాన్ని ముందుకైతే తీసుకెళ్లడం జరిగింది ఈ యొక్క అశోకుడు అనమాట అశోకుడు అప్పట్లోనే చెట్లు నాటించాడు అలాగే మరి తన యొక్క శాసనాలను రూపొందించాడు తన శిలా ముద్రాలను కూడా రూపొందించాడు అశోకుడు శిలాముద్రాలన్నా అలాగే అశోకుడు శాసనాలన్నా అశోకుడు నాటించినటువంటి కర్మాగారాలు అలాగే అశో అశోకుడు నాటించిన చెట్లు అశోకుడు నిర్మించినటువంటి కళా కళా ఖండాలు ఎన్నో ఉన్నాయి కదా అవన్నీ కూడా అశోకుడు ప్రపంచంలో శాంతిని నెలకొల్పడానికి బౌద్ధ మతం తీసుకున్న తర్వాత ప్రపంచంలో శాంతి నెలకొల్పాలని అలాగే తన రాజ్యంలో శాంతి భద్రతలు ఎక్కడా తగ్గకుండా ఉండాలని చెప్పేసే ఉద్దేశంతో ఒక రాజుగా ఎన్నో పనులైతే చేసి మరి ఈ విధంగా ఎన్నో చరిత్రాత్మక విషయాలైతే చేయడం జరిగిందనమాట అలాగే అశోకుడికి ఐదుగురు భార్యలు ఉన్నట్లయితే నచ్చి చెప్తుందనమాట ఐదుగురు భార్యలు అశోకుడు వివాహం చేసుకున్నాడని అలాగే అశోకుడికి పెళ్లి తర్వాత మరి నలుగురు కుమారులు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని అయితే విశ్వసించడం జరుగుతుంది మహావంశ ఒక సంస్కరణ ఆధారంగా శ్రీలంక బౌద్ధ చరిత్ర అశోకుడు ఆయన వారసుడిగా రాజ రాజప్రతినిధిగా ప్రయాణిస్తున్నప్పుడు విదిశా వద్ద ఆగిపోయాడని అక్కడ ప్రాంతీయ వ్యాపారుడు కుమార్తెను వివాహం చేసుకున్నాడని ఆమెను దేవ్యాన్ని పిలిచేవారని తర్వాత ఆమె ద్వారా అశోకుడికి ఇద్దరు కుమార్ కుమార్తె సంఘమిత్ర కలిగారని అయితే చరిత్ర అయితే చెబుతుంది అశోకుడు అధికారం స్వీకరించిన తర్వాత మహేంద్ర బౌద్ధమత ప్రచార బృందానికి నాయకత్వం వహించాడు బహుశా చక్రవర్తి ఆధ్వర్యంలో శ్రీలంకకైతే అయితే పంపబడడం జరిగిందనమాట సో అశోకుడు పాలన ప్రారంభం బాగా చాలా రక్త పిపాసంగా ఉన్నప్పటికీ ఆయన ఒడిశా ఉత్తర తీర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భారతదేశ తూర్పు తీరంలో కళింగని జయించిన తర్వాత తరువాత బోధనలను అనుసరించాడు ఆ కాలంలో ఆ కాలంలో కలింగ తన సౌర్య భౌమత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని అనుభవించే రాజ్యంగా ఉండేది రాచరిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఇది పురాతన భారతంలో చాలా మినహాయింపుగా ఉండే ఉంది రాజధర్మం అంటే పాలకుల కర్తవ్యం ఇది ధైర్యం ధర్మం అనే భావంతో ఉంటుంది రాజధర్మ పట్టాభిషేకం జరిగిన ఎనిమిది సంవత్సరాల తర్వాత కళింగ యుద్ధం జరిగింది అతని పదమూడవ శాసనం నుండి యుద్ధం వరకు ఒక భారీ యుద్ధమని లక్ష మంది పైగా సైనికులు మరణించక లక్ష యాభై వేల మంది పైగా చనిపోయారని కలింగ నాశనాన్ని గమనించినటువంటి తర్వాత రాజు అనుభవించినటువంటి గొప్ప పశ్చాత్తాపం అశోకుడు తాత శా శాస్త్రంలో శాసనం పదమూడులో ఉందని అయితే పురాణాల ఆధారంగా అయితే చెప్తుంది ఈ విధంగా కళింగ యుద్ధంలో గెలిచాడని చెప్పుకున్నాం కదా ఈ కళింగ యుద్ధంలో లక్ష మంది సైనికులు మరి గాయపడ్డారు ఆ తర్వాత లక్ష యాభై వేల మంది సైనికులు మరణించడం మరణించడం జరిగిందనమాట ఒక రక్తం మొత్తం చెందడం జరిగింది ఈ యొక్క యుద్ధంలో మరి ఎటువంటి యుద్ధం చేసినటువంటి రాజు అశోకుడు కదా ఆ తర్వాత పశ్చాత్తపడి మరి బౌద్ధమతాన్ని స్వీకరించాడని మనకైతే తెలుస్తుంది అలాగే ఆయన చూడగలిగినది కాలిపోయిన ఇల్లు చల్లా చెదురుగా ఉన్న శవాలు కలింగులో జరిగిన ప్రాణాంతిక యుద్ధం ప్రతీకారం చక్రవర్తి అశోకును స్థిరమైన ప్రశాంతమైన చక్రవర్తిగా మార్చింది ఆయన బౌద్ధ మతానికి పోషకుడయ్యాడు ప్రముఖ ఇండోలాజిస్ట్ ఎల్ ఏఎల్ఎం భాష అభిప్రాయం ఆధారంగా అశోకుడికి వ్యక్తిగత మతం బౌద్ధమతం అయింది ఖచ్చితంగా కలింగ యుద్ధం తర్వాత అయినప్పటికీ భాషం అభిప్రాయం ఆధారంగా అశోకుడు అధికారంగా ప్రచారం చేసిన ధర్మం బౌద్ధమతం కాదు అయినప్పటికీ ఆయన ప్రోత్సాహం ఆయన పాలనలో మౌర సామ్రాజ్యం క్రీస్తుపూర్వం రెండు వందల యాభై నుండి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇతర రాజ్యాల్లో బౌద్ధ మత విస్తరణకు దారితీసింది శ్రీలంకలో ఆయన కుమారుడు మహేంద్ర కుమార్తె సంగమిత్ర అని బౌద్ధ మతాన్ని స్థాపించారు వీళ్ళిద్దరూ కూడా బౌద్ధ మతాన్ని స్థాపించి శ్రీలంకలో బౌద్ధ మతాన్ని ప్రచారం చేసి ఆ యొక్క మతాన్ని అయితే స్థాపించడం జరిగింది అశోకుడు సుమారు ముప్పై ఆరు సంవత్సరాలు పరిపాలించి క్రీస్తుపూర్వం రెండు వందల ముప్పై రెండులో మరణించడం జరిగింది ఆయన దహన సమయంలో ఆయన శరీరం ఏడు పాగళ్ళు రాతులు కాలిపోయిందని పురాణ కథనం ఆయన మరణం తర్వాత మౌర్య రాజవంశం కేవలం యాభై సంవత్సరాల పాటు కొనసాగింది ఈ విధంగా అశోకుడు పరిపాలన తర్వాత సో యాభై సంవత్సరాలు మాత్రం మౌర్య సామ్రాజ్యాన్ని అయితే నిలుపుకోగలిగింది అశోకుడు మించినటువంటి వీరుడు ఎవరు మౌర్య సామ్రాజ్యానికి అయితే లేరు అనమాట తాతకు తగ్గ మానవడిగా తండ్రికి తగ్గ కొడుగ్గా మరి మరి అశోకుడు చేసినటువంటి విన్యాసాలు అలాగే మరి విజయ్ యాత్రలు మామూలువి కాదనమాట అలాగే అశోక చేసినటువంటి బౌద్ధ ధర్మ పరిపాలన అలాగే మరి అశోకుడు చేసినటువంటి విజయాలు అలాగే మరి అశోకుడు నాటించినటువంటి చెట్లు తవ్వించినటువంటి సరస్సులు మరి శిలాశాసనాలు ఇవన్నీ కూడా చరిత్రలో నిలిచిపోయేలా అయితే ఉండడం జరిగింది మరి అశోకుడికి ఒక మంచి పేరుగా ఒక మంచి రాజుగా మరి తన యొక్క కీర్తిని మొత్తాన్ని మరి చరిత్ర మొత్తం కూడా తెలియజేస్తుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో అశోకుడు గురించి మౌర్య సామ్రాజ్య స్థాపనలో భాగంగా మనం మౌర్య సామ్రాజ్య చరిత్రలో భాగంగా మనం వీడియో షేర్ చేసుకున్నాం కదా ఇది అశోకుడు గురించిన వీడియో మరి నెక్స్ట్ ఎలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ వీడియోతో మనం కలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు మరిన్ని ఎలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలనుకుంటున్నారా అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బల్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్